డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కోసికెంట్ పవర్ ఎక్స్ యొక్క రిడక్షన్ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం అప్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ కోసికెంట్ పవర్ ఎక్స్ డిఎక్స్ ఏ రిడక్షన్ ఫార్ములా వాడాలి అన్న ఈ పవరు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ అవ్వాలి పవర్ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి ఈ ఫార్ములాని డిరైవ్ చేసిన తర్వాత ఇంటిగ్రల్ కోసికెంట్ పవర్ ఫైవ్ ఎక్స్ ని తయారు చేయండి అని అడుగుతున్నారు ప్రాబ్లంలో ముందు ఈ రిడక్షన్ ఫార్ములాని డిరైవ్ చేద్దాం ఇంటిగ్రల్ కోసికెంట్ పవర్ ఎక్స్ డిఎక్స్ పేరు ఐఎన్ అని పెట్టాను అంటే ఇక్కడ ఎన్ ఉంటే ఆ ఎన్ ఇక్కడ రాస్తున్నాను అన్నమాట ఈ పవర్ ని ఎన్ మైనస్ తో స్ప్లిట్ చేస్తున్నాను ఎన్ మైనస్ తో స్పిట్ చేశాను ఎలా స్పిట్ చేయాలి అనేది ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సైన్ కాస్ ఈ రెండింటి యొక్క రిడక్షన్ ఫార్ములాలో ఎన్ మైనస్ వన్తో స్ప్లిట్ చేయాలి మిగిలినటువంటి నాలుగు టాను కాటు కొసికెంటు సీకెంట్ ఈ నాలుగుని కూడా ఎన్ మైనస్ టూతో స్ప్లిట్ చేయాలి రైట్ ఇది ఎన్ మైనస్ టూ అయితే ఇక్కడ టూ వస్తుంది పవర్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది జి జిఆఫిక్స్ లో రిడక్షన్ ఫార్ములాని తప్పించాం ప్రాసెస్ చేసి ఇక్కడ అవేమి సాగవు ఆటలు ఎందుకు అనేది మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది రైట్ ఈ ఎన్ మైనస్ టూతో స్ప్లిట్ చేసిన దాన్ని ఎఫ్ఆఫ్ ఎక్స్ అని మిగిలిన దాన్ని ఎక్స్ అని రాశాను ఈ రెండింటి మధ్యలో ఇంటూ కదా ఉన్నది ఇలా ఇంటూ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ లో అటువంటి ఫార్ములాని బై పార్ట్స్ అంటారు ఇది బై పార్ట్స్ యొక్క ఫార్ములా ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జిక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జిఫిక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ అని రాసి ఇక్కడ రాసిందంతా కూడా ఇక్కడ రాసేయండి అని అన్నాను ఈజీగా ఈ ఇంటిగ్రల్ క్లోజింగ్ డిఎక్స్ రైట్ ఇప్పుడు ఐఎన్ ఈక్వల్ టు ఐఎన్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ అంతా ఐఎన్ఏ కదా సో ఐఎన్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో ఎఫాఫ్ ఎక్స్ ఉన్న చోట ఆఫ్ ఎక్స్ ఉన్న చోట ఇంటిగ్రల్ కాకుండా అంటే ఇది ఎక్స్ అనమాట ఇది జిఆఫిక్స్ రీప్లేస్ చేస్తున్నాను ఎఫ్ ఎక్స్ అంటే కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డిబై డిఎక్స్ ఇక్కడ రాసిందంతా ఇక్కడ యాజ్ గా రాశాను ఈ ఇంటిగ్రల్ క్లోజింగ్ డిఎక్స్ ఇది నెక్స్ట్ స్టెప్ లో ఎక్కడైతే ఇంటిగ్రేషను ఎక్కడైతే డెరివేటివ్ అని కనపడుతున్నాయో అక్కడ ఆ ఫార్ములాలు యూజ్ చేస్తూ లేని చోట యా గా కాపీ చేస్తాను సో ఇది కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాటెక్స్ కదా మైనస్ కాటెక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ దీంట్లోంచి వన్ తగ్గించాలి సప్రాక్ట్ చేయాలి మైనస్ వన్ చేస్తే ఎన్ మైనస్ త్రీ ఎక్స్ ఇంటూ దేన్నైతే ఎక్స్ అనుకున్నామో దాన్ని డెరివేటివ్తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ కొసిక్ ఇంటెక్స్ ఇదంతా డెరివేటివ్స్ నేర్చుకున్నాం ఇంటూ ఇంటిగ్రల్ కోసికెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాటెక్స్ డిఎక్స్ రైట్ నెక్స్ట్ సేమ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కోసీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ కాటెక్స్ ఈ మైనస్ అలాగే ఉంది కాన్స్టెంట్ కదా ఎన్ మైనస్ టూ ఇంటిగ్రల్ లో నుంచి బయటకు వచ్చింది

దీనికి పవర్ వన్ పవర్స్ యాడ్ చేస్తే మై ఎన్ మైనస్ త్రీ ప్లస్ వన్ అంటే ఎన్ మైనస్ టూ ఈ ఇంటిగ్రల్ అలాగే రాశాం మిగిలింది యాస్టిజ్గా కిందకు దింపేసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి మైనస్ కోసీక్వెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ కాటెక్స్ మైనస్ ఎన్ మైనస్ టూ ఈ రెండింటి యొక్క సింప్లిఫికేషన్ లో ఇంటిగ్రల్ క్వసికెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ కాటెక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్ నెక్స్ట్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ అని మార్చాను మిగిలినంతా సేమ్ యాస్టిజ్ గా కాపీ చేశాను నెక్స్ట్ స్టెప్ లో ఈ కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ లోపలికి మల్టిప్లై చేయాలి ఇక్కడ మల్టిప్లై చేయాలి దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి కదా మల్టిప్లై చేశాను ఈ రెండింటికి బేసిస్ సేమ్ అవటం వల్ల పవర్స్ యాడ్ అయినప్పుడు మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్ అయిపోయి ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ ఉండటం వల్ల మల్టిప్లై చేసిన తరువాత ఇంటిగ్రేషన్ కూడా స్పిట్ చేసేసాను ఇక్కడ మళ్ళీ స్టెప్స్ పెంచకుండా మల్టిప్లై చేయటం రెండింటికి మధ్యలో మైనస్ ఉండటం వల్ల ఇంటిగ్రల్ కూడా స్పిట్ చేశాను కాబట్టి కొసికెండ్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ వన్ కొసికెండ్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటిగ్రల్ స్పిట్ చేశాం పేరు పెట్టిన దాని ప్రకారం పేరు పెట్టిన దాని ప్రకారం పవర్ ఎన్ ఉండటం వల్ల ఐఎన్ మైనస్ ఇది ఐఎన్ మైనస్ టూ అయింది మరి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఏ ఉంది ఐఎన్నే కదా సో ఐఎన్ ఈక్వల్ టు ఇంకా సింప్లిఫై చేయాల్సి ఉంది ఏంటంటే ఐఎన్ ఈక్వల్ టు ఐఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ మైనస్ టూ బయట్ ఉంది కదా మైనస్ ఎన్ మైనస్ టూ లోపలికి మల్టిప్లై చేస్తే వచ్చిన స్టెప్ ఇది మరి లెఫ్ట్లోనూ ఐఎన్ ఉంది ఇక్కడ ఐఎన్ ఉంది మరి రెండు చోట్ల ఇలా ఉండకూడదు కాబట్టి ఒక టర్మ్ ఒక చోటే ఉండాలి సో లైక్ టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకొస్తున్నాను ఈ మైనస్ ఉన్న టర్మ్ ఇటు షిఫ్ట్ అయితే ప్లస్ అయింది ఎన్ మైనస్ టూ ఇంటూ ఐఎన్ మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ అన్ని గా ఉన్నాయి ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు ఐఎన్ కామన్ తీయచ్చు తీస్తే వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ ఈ స్టెప్ గా వచ్చేసింది మరి ఇక్కడ వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్ అంటే దీని సింప్లిఫికేషన్ ఎన్ మైనస్ వన్ కదా ఐఎన్ ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది షిఫ్ట్ అయితే మల్టిప్లికేషన్ లో ఉన్నది డివిజన్ లోకి వచ్చింది నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న డినామినేటర్ రెండింటికి స్ప్లిట్ చేయొచ్చు కాబట్టి దీనికి ఎన్ మైనస్ వన్ ఈ పార్టీకి కూడా ఎన్ మైనస్ వన్ స్ప్లిట్ చేశాను రాసేటప్పుడు దీన్ని సపరేట్గా విడిగా రాస్తూ వచ్చాను మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ కోసం పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ కాట్ ప్లస్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ సో ఇది దేని యొక్క రిడక్షను అంటే ఇంటిగ్రల్ పవర్ ఎక్స్ డిఎక్స్ యొక్క రిడక్షన్ ఫార్ములా దీని ద్వారా ఇప్పుడు మనం ఏం కట్టడానికి ప్రయత్నించాలి అంటే దీన్ని ఉపయోగిస్తూ ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ ని తయారు చేయమన్నారు ఈ ఫార్ములాని యూస్ చేస్తూ మరి పేరు పెట్టిన దాని ప్రకారం ఇక్కడ ఫైవ్ ఉండటం వల్ల ఐ ఫైవ్ కదా అయ్యేది అంటే ఇక్కడ ఫైవ్ ఉన్నప్పుడు ఇక్కడ అంతా కూడా ఏం పెట్టుకుంటూ రావాలి ఫైవ్ పెట్టుకుంటూ రావాలి మళ్ళీ ఆ ఫార్ములాని ఇక్కడ ఇంకొకసారి రాశాను ఇప్పుడు ఫైవ్ ఎన్నున్న చోటల్లో ఫైవ్ పెట్టుకుంటూ వచ్చాను ఏమవుతుంది ఐ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ కొసికెంట్ పవర్ ఫైవ్ మైనస్ టూ అంటే త్రీ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ అంటే త్రీ బై ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ ఐ ఫైవ్ మైనస్ టూ త్రీ అంటే ఐ ఫైవ్ ఏమైంది ఐ త్రీగా తగ్గింది అంటే ప్రతి రిడక్షన్ ఫార్ములాలోనూ మీరు గమనిస్తే రెండు 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 తగ్గుతూ వస్తూ ఉంది ఇప్పుడు మళ్ళీ ఐ త్రీ కావాలి ఐ త్రీ కావాలి అంటే ఇదే ఫార్ములాలో మళ్ళీ ఎన్ ఉన్న చోట త్రీ రాయాలి రాస్తే మైనస్ వన్ బై త్రీ మైనస్ వన్ అంటే టూ కొంట్ పవర్ త్రీ మైనస్ టూ అంటే వన్ కదా సో కొకెంట్ ఎక్స్ ఇంటూ కాస్ ప్లస్ త్రీ మైనస్ టూ అంటే వన్ బై త్రీ మైనస్ వన్ అంటే టూ ఐ టూ అంటే వన్ బై టూ ఇంటూ ఐ వన్ ఇక్కడ త్రీ మైనస్ చేస్తే వన్ కాబట్టి ఐ వన్ ఈ రిడక్షన్ ఫార్ములా ఏది యూజ్ చేయాలి అన్నా ఇక్కడ ఉండే నంబరు రెండు రెండు కంటే ఎక్కువ ఉండాలి మరి వన్ ఉంది కదా ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైవ్ ఉన్నప్పుడు పైన ఫైవ్ రాస్తే మరి వన్ ఉన్నప్పుడు ఐ వన్ రాయాల్సింది సో అదే రాశాను ఐ వన్ అంటే ఇంటిగ్రల్ కోసికెంట్ పవర్ వన్ ఎక్స్ డిఎక్స్ పవర్ వన్ ఉన్న లేకపోయినా ఒకటి ఇంటిగ్రల్ కోసికెంటెక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ కోసికెంటెక్స్కి లాగ్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాటెక్స్ ఫార్ములా కాబట్టి ఈ ఐ వన్కి వచ్చిన వాల్యూని తీసుకెళ్లి ఇక్కడ రీప్లేస్ చేయాలి ఇక్కడ రీప్లేస్ చేస్తే ఐ త్రీ వస్తుంది సో ఐ త్రీ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ఇంటూ కొంటెక్స్ కాటెక్స్ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఐ వన్ వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాశాను లాగ్ మోడ్ కొసికెంటెక్స్ మైనస్ కాటెక్స్ ఈ ఐ త్రీకి వచ్చిన వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేయాలి ఐ త్రీకి వచ్చిన వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేస్తే దేని వాల్యూ వస్తుంది ఐ ఫైవ్ యొక్క వాల్యూ వస్తుంది సో మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై ఫోర్ ఇంటూ కొండ్ క్యూబెక్స్ ఇంటూ కాటెక్స్ ఐ త్రీకి వచ్చిన ఆన్సర్ ఇక్కడ రీప్లేస్ చేసినప్పుడు చూడండి దీన్ని దేంతో మల్టిప్లై చేయమని ఉంది ఈ రెండింటికి మధ్యలో త్రీ బై మల్టిప్లై చేయమన్నట్టు ఉంది సో ఐ త్రీలో ఉన్న ప్రతి దాన్ని ప్రతి టర్మ్ని త్రీ బై ఫోర్తో మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేస్తే త్రీ బై ఫోర్తో మల్టిప్లై చేసినప్పుడు త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ బై డినామినేటర్ను ఫోర్త్ మల్టిప్లై చేస్తే ఎయిట్ కొసికెంట్ ఎక్స్ కాటెక్స్ ప్లస్ త్రీ బై ఎయిట్ లాగ్ మోడ్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాటెక్స్ ఫర్దర్ సింప్లిఫికేషన్ లేదు కాబట్టి ప్లస్ సి అని రాశాను ఇక్కడితో ఈ కొకెండ్ పవర్ ఎన్ ఎక్స్ యొక్క రిడక్షన్ను అలాగే ఆ రిడక్షన్ని వాడుతూ ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఫైవ్ ఎక్స్ ని కూడా మనం తయారు చేయగలిగాం ఈ కొసికెంట్ ఎక్స్ యొక్క రిడక్షన్ చేసిన ప్రొసీజర్ లోనే ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ కూడా చేస్తాం సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఈ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ యొక్క రిడక్షన్ ఫార్ములాని మీరు ట్రై చేయొచ్చు దీంతో ఈ ప్రాబ్లం అయిపోయింది